కి సార్కి మెచ్చుకోవచ్చు. ఎవరైతే అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలి అంటే ఇంట్లో పర్మిషన్ కంపల్సరీ కావాలి. వెళ్తున్నా అన్నప్పుడు సార్ ఏమని చెప్పారా లేకపోతే ఏమన్నారు సార్? ఓకే, ఇక్కడ కొంచెం మళ్ళీ కాంట్రవర్షియల్ ఏంటంటే, సి అందరూ అఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ మై హస్బెండ్ యూనో తనకేం ప్రాబ్లం లేదు నేను మూవీస్లో చేయడం అనేది. బట్ నా పాయింట్ అంటే అందరూ యూనో విష్ణు ఈజ్ వెరీ, నా హస్బెండ్ విష్ణు ఈజ్ గ్రేట్, నేను మూవీస్లో చేయనిస్తున్నాడు, ఎందుకు చేయనివ్వాలి? ఐఎమ్ ఏ హ్యూమన్ బీయింగ్ టు, ఐ హ్యావ్ మై ఫ్రీడమ్. అంటే నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి ఒక పర్సన్? లక్కీలీ మా మధ్య నువ్వు నాకు నేను పర్మిషన్ ఇస్తున్నా చెయ్యి అలాంటి ప్రాబ్లం లేదు. విఆర్ టూ ఇండివిజువల్స్, తను తను నేను అర్థం చేసుకుంటాను, తను తనను అర్థం చేసుకుంటాడు, మా ఇద్దరి మధ్య ట్రస్ట్ ఉంది. దాంతో ఓకే, నీళ్ళ విష్ణు మూవీ ఉంది అంటే లైక్ వెళ్తాను చేస్తాను. అది ఎప్పుడో ఎక్కడ వేరే చోట్ల ఎక్కడ ఇంపాక్ట్ అవ్వలేదు కాబట్టి హీ నెవర్ హ్యాస్ ఎ ప్రాబ్లం. బట్ అందరూ విష్ణు పర్మిషన్ భలే ఇస్తాడు అన్నప్పుడు విష్ణు పర్మిషన్ ఇవ్వడం ఏంటి, ఎందుకు ఇవ్వాలి అని? మీకంటూ ఒక వరల్డ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక వరల్డ్ ఉంటుంది. ఇప్పుడు హీరోస్ చేస్తున్నారు, యాక్టర్స్ పెళ్ళైన హీరోస్, వాళ్ళని ఎవరైనా అడుగుతారా అబ్బా వాళ్ళ వైఫ్ పర్మిషన్ ఇచ్చింది అని? ఒక అమ్మాయికి ఎందుకు అబ్బాయి పర్మిషన్ ఇవ్వాలి? సో నైస్ ఆన్సర్స్ యాక్చువల్లీ. ఎస్, అండ్ కమింగ్ టు మళ్ళీ కొంచెం మళ్ళీ మన సేవ్ ద టైగర్స్కి వచ్చేస్తే, ఎస్, అండ్ మీకు అభినవ్ అన్నకి ఇట్స్ అ మంచి కాంబినేషన్ జరిగింది. సో ఈ ఏదైనా బెస్ట్ థింగ్స్ ఏమని చెప్పగలుగుతారా? బెస్ట్ థింగ్సా, బాగా అభినవ్ కొడుతుండేది అనమాట ఆఫ్ ద స్క్రీన్. అంటే మాకు అన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్ ఉండటం వల్ల, ప్లస్ అభినవ్ తెలుసు కదా నన్ను, నోరు తెరిస్తే జోక్స్ కామెడీ లేకపోతే టీస్ చేయడం అలానే, ఇంకా నాకు యాక్టింగ్ రాదని బాగా టీస్ చేస్తుంటాడు అభినవ్ నన్ను. సో దాంతో నాకు కోపం చేస్తూ ఉండే అనమాట, ఇద్దరు వాళ్ళు ఒకరికొకరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ. సో ప్రతిరోజు ఫన్నే ఉండేది. అండ్ ఇంకా సేవ్ ద టైగర్స్లో వన్ గుడ్ థింగ్ ఏంటంటే, అందులో ఉన్న మేల్ యాక్టర్స్ అందరూ, దర్శి కానీ, చైతన్య కృష్ణ కానీ, అభినవ్ కానీ, ఇంకా రాజా చెంబోలు యూనో గెస్ట్ రోల్లో చేశారు కదా, వీళ్ళందరితో నేను రీసెంట్ టైమ్స్లో వర్క్ చేశాం. దర్శితో లూజర్, చైతన్య కృష్ణతో అమెజాన్ ప్రైమ్కి ఒక వెబ్ సిరీస్ చేశాం, ఇంకా రిలీజ్ అవ్వలేదు. అందులో తన వైఫ్ నేను, లూజర్లో దర్శి గర్ల్ ఫ్రెండ్, అభినవ్తో నేను మీకు మాత్రమే చెప్తాను తన గర్ల్ ఫ్రెండ్. ఓకే, రాజా చెంబోలతో ఒక వెబ్ సిరీస్ చేసాము మేము, ఇంకా అది మధ్యలో షూట్ ఆగింది, ఐ డోంట్ నో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుందో. దాంట్లో నేను తన వైఫ్ని, సో వీళ్ళందరితో పేర్స్గా చేసా. చూస్తే వాళ్ళందరూ ఉన్న మెయిన్ లీడ్స్ అందరూ కూడా నాతో ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళు అనమాట. సో ఇట్ వాస్ ఫన్, సరదాగా అనిపించింది, సూపర్ అనిపించింది నాకే చూడడానికి. సో డాక్టర్ రోల్ కూడా చేయడం ఫస్ట్ టైం కదా ఎప్పుడైనా, అంటే మేము ఎప్పుడైనా సీన్స్ చూసాను ఒకవేళ డాక్టర్ రోల్ కాబట్టి ఏదైనా మటర్ చేసే సీన్ ఎట్లా? లేదు లేదు, అంటే చేస్తున్నప్పుడు నేను వెళ్ళి మధ్యలో షూట్ బ్రేక్, అదేంటి ఆ షార్ట్ బ్రేక్లో హ్యాపీగా అభినవ్ పక్కన కూర్చొని ఇలా కాలు పైకి ఇలా పెట్టుకుని దండు కూర్చొని ఇది చేస్తున్న అన్నమాట. వెంటనే రైటర్స్ దండుపాలెం గ్యాంగ్లో భలే కూర్చున్న వేసు అలానే కూర్చొని అలానే చెయ్యి అని. సో అమేజింగ్ అండ్ మీ వంట ఆమెడ మాకు పని మంచి ఆమె రోహిణి కదా. ఓ మై గాడ్, సీరియస్లీ అసలు నాదేం కామెడీ ఉండదు యాక్చువల్లీ అందులో, యా సీరియస్ రోల్. బట్ అభినవ్ అండ్ రోహిణి మధ్య నేను షూట్ చూస్తున్నంత సేపు, ఓ మై, అసలు కామెడీ అనేది ఇట్స్ నాట్ ఈజీ. అంటే కామెడీ అనేది నేర్చుకొని చేయగలిగేది కాదు, మనలో ఆ టాలెంట్ ఉండాలి ఆల్రెడీ, అప్పుడే చేయగలం. మిగతా ఎమోషన్స్ అని యూనో అవన్నీ ఇన్బిల్ట్ మనం ప్రాక్టీస్ చేయొచ్చు, మెథడాలజికల్ ఆలోచించి చేయొచ్చు. బట్ కామెడీ అనేది చాలా న్యాచురల్గా రావాలి, అది ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉన్న వాళ్ళే చేయగలరు. సో అండ్ రోహిణికి అభినవ్కి అది చాలా ఎక్కువ. వాళ్ళిద్దరు అంటే మా దాంట్లో ఉన్న దర్శి కానీ వీళ్ళంతా సీన్ నేను ఇస్తాను ఇంకా ఇంప్రూవ్ చేస్తారనమాట. సో ఐ హ్యాడ్ బ్లాస్ట్ వాచింగ్ దెమ్. సీరియస్లీ మీరు లైవ్లో ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో మాకు ఆన్ కెమెరా మీద అలా అనిపించింది. అభినవ్ నన్ను ఏడిపిస్తూ ఉంటుంది ఉంటుంది చూడు, మామూలుగా ఉండదు కదా సరే, భలే వచ్చింది వాళ్ళిద్దరి మధ్య కామెడీ చాలా బాగుంటుంది. ఇప్పుడు డిస్నీ హాస్టల్ అందరూ కూడా పైన వాళ్ళ కంపలు పలిగిపోయినాయి అంట. అంటే ఒక థింగ్ ఏంటంటే, చాలా ఐ వాంట్ టు క్లారిఫై వన్ థింగ్ అనమాట, ఇది చూసే వాళ్ళు ఒక వెబ్ సిరీస్ దీనికి ఒక క్లైమాక్స్ ఉంటుంది లేదా ఒక స్టోరీ ఉండాలి అనుకుని చూస్తే ఐ డోంట్ నో మేబీ కొంచెం ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోవచ్చు. బట్ ఇది మేము సిట్కామ్ ఫార్మాట్లో చేసాం. సిట్కామ్ అంటే ఏంటి, కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి, యూ జస్ట్ ఎంజాయ్ దెమ్, సో సిచ్యువేషన్ కామెడీ. సో ఇది అలాంటిది, అఫ్కోర్స్ దీనికి ఒక స్టోరీ ఉండాలి కానీ లైక్ అమేజింగ్ స్టోరీతో వచ్చాం అలా కాదు. మేమేం చేస్తామంటే రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్లోంచి, మన రియల్ లైఫ్ కపుల్స్లోంచి జరిగే సీన్స్ తీసుకొని ఇంకొంచెం మోర్, ఇన్ఫ్యాక్ట్ మ్యారీడ్ లైఫ్లో ఉండే సీన్సే హిలేరియస్, వాటిని ఇంకొంచెం హిలేరియస్గా చూపించామన్నమాట. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ వెళ్తే యుల్ యూనో ఎవ్రీబడి విల్ ఎంజాయ్ లాట్. అండ్ సీజన్ టూ ఈగల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్, సరే మీరు ఎట్లా వెయిట్ చేస్తున్నారో? డెఫినెట్లీ డెఫినెట్లీ, అంటే నేను చదివినప్పుడు బాగుంది, బాగా వెల్ రిసీవ్ అవుతుంది అనుకున్నా కానీ ఉన్న ప్రివ్యూ రోజు అందరి నుంచి చూసిన రియాక్షన్ తర్వాత ఇట్స్ ఓవర్వెల్మ్. ఓ మై గాడ్, జనాలు ఇంత ఎంజాయ్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ మీ, నేను కూడా పెద్ద పెద్దగా నవ్వుతూనే ఉన్నాను ఆ రోజు. యూజువల్లీ అంటే కొంచెం క్రింజ్ డైలాగ్స్ ఉంటాయి, కొన్ని కొంచెం ఇబ్బందికరమైన మాటలు వర్డ్స్ ఉంటాయన్నమాట అలాంటివి. అరే ఈ మాటలు లేకుండా ఉండాల్సిందే అనిపిస్తుంది కానీ నవ్వుతూనే ఉన్నాం.
సో ఇట్స్ లైక్ అలాంటి కామెడీ. ఇంకొకటి అంటే మనం గ్రూప్లో చూసినప్పుడు ఇంకా ఇంకా ఎంజాయ్ చేస్తాము దాన్ని ఒక్కళ్ళే కూర్చొని చూసే కంటే. సో అందరూ ఏంటంటే ఫ్రెండ్స్తో కూర్చొని చూస్తే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు దీన్ని. అండ్ వాళ్ళ వైఫ్తో కూర్చొని చూస్తే ఎంజాయ్ చేస్తారు. వైఫ్తో కొంచెం చూస్తే మనం టెన్షన్ వస్తుంది ఎంజాయ్మెంట్ కంటే. బాబు ఇప్పుడు నవ్వితే ఓహో అర్థమైపోతుంది నా లైఫ్లో జరిగిన సీనే అని, దానివల్ల గొడవ అయిపోతుంది అని. సరే ఇది నాకు తెలియదు అమ్మా. ఎస్ అండ్ మీకు ఒక ఇష్టం ఉండంట కదా మ్యామ్, లైక్ అర్జున్ రెడ్డి అండ్ లైక్ విజయ్ దేవరకొండ గారితో ఇక్కడ యాక్ట్ చేయాలని చెప్పేసి అని ఇష్టం ఉండేనా? లేదు లేదు, అంటే విజయ్ దేవరకొండతో యాక్ట్ చేయాలని ఇష్టం అలా ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఐఎమ్ వెరీ రియలిస్టిక్ అనమాట. ఇప్పుడు ఐ డోంట్ థింక్ నాకు పెద్ద పెద్ద స్టార్స్ పక్కన ఆఫర్స్ వచ్చేస్తాయని నేనేం అనుకోవట్లేదు. ఇట్స్ నాట్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్ అండ్ నాకు అలాంటి ఆలోచనలు కూడా లేవు. బట్ విజయ్ దేవరకొండ అని మీకు మాత్రమే చెప్తాకి తన ప్రొడ్యూసర్ కదా. సో అగైన్ ఇందాక అనుష్క గురించి ఎలా చెప్పాను, లేకపోతే నిత్యమైన గురించి ఎలా చెప్పాను, హీఈస్ అగైన్ ఎ వెరీ వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్ అంటే అంత పెద్ద స్టార్డమ్ ఉందని అనిపించదు అనమాట. వచ్చేసి అందరితో ఫ్రెండ్లీగా ఉంటూ మాట్లాడుతూ లైక్ యూనో నాకు ఇలా ఇద్దరు పిల్లలను బాగా షాక్ అయ్యి లైక్ అదో పార్టీలు మీద ఉందా ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ లాగా హీ ట్రీటెడ్ అస్ అనమాట. సో వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. యా అప్పటి నుంచో అంటే మా ప్రీవియస్ ఇంటర్వ్యూ దగ్గర అడుగుదాం అనుకున్నా, ప్రెస్ షో దగ్గర అడుగుదాం అనుకున్నా, ఇంటర్ స్టార్ట్ అయినప్పుడు అడుగుదాం అనుకున్నా, ఇప్పుడు అడుగుదాం అనుకుంటున్నా, ఎలా మెయింటైన్ చేస్తారు ఇంత అందాన్ని? ఇది నాకు అడుగుదాం అనుకున్న ప్రతిసారి మిస్ అవుతుంది. బట్ ఇది క్వశ్చన్, ఇంటర్లో అడుగుదామని చెప్పి ఫిక్స్ అయ్యా చెప్పండి. ఓకే థ్యాంక్ యూ, నేను అందంగా ఉంటాను అనుకుంటున్నందుకు. సీ ఇట్స్ ఇట్స్ ఆల్వేస్ రిలేటివ్. ఓకే కొంత ఒక్కొక్కరి కలిగి ఒక్కొక్కరు అందంగా అనిపిస్తారు. సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అక్కడ మా అమ్మ కూర్చుంది కదా, అంత జీన్స్ అనమాట. అండ్ నమస్తే అండి. ఓకే సో నేను బేసికలీ అస్సలు కేర్ తీసుకోను, లేకపోతే డైట్ చేయను, ఎవరు నమ్మరు. బట్ నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నా హస్బెండ్ అడగని చెప్తాడు, లైక్ తను అరుస్తుంటాడు నన్ను, ఎందుకు అస్సలు కేర్ తీసుకోవు, మూవీస్లో ఉన్నావు, లైక్ బయటకు వెళ్తుంటావు, అసలు కొంచెం కేర్ కూడా తీసుకోవాలని తిడుతూనే ఉంటాడు నన్ను. ఇప్పుడంటే కొంచెం మేకప్ వేసుకుని కూర్చున్నాను, బట్ లైక్ నేను క్రీమ్ కూడా రాసుకుని బాడీకి అంత లేజీ ఫెలో అనమాట. సో యా ఇట్స్ ఆల్ జీన్స్. మీరు ఎంత చెప్పినా రీజన్ మా కమ్యూనిటీలో వాళ్ళని అడగండి. ఒకసారి జిమ్ లో నన్ను ఎప్పుడైనా ఎవరైనా చూసారని, ఐ నెవర్ గో టు జిమ్, ఐ నెవర్ వర్క్అవుట్. యోగా చేస్తారేమో లేదా, బట్ ఐ హావ్ వెరీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనమాట. నేను క్లీన్నెస్ ఫ్రీక్ని, అన్ని ఆర్గనైజ్డ్గా ఉండాలి. సో చక్రాలు కట్టుకుని తిరుగుతూ నడుస్తూనే ఉంటాను, పనులు చేస్తూనే ఉంటాను. అంటారు నీకు అసలు పనమ్మాయి ఎందుకు తీసేసేద్దామని, అంత అంటే పనమ్మాయి చేసిన పనులు మళ్ళీ చేస్తూ ఉంటాను. అండ్ మల్టిపుల్ జాబ్, ఆఫీస్ వర్క్, లైక్ మూవీస్ అని, ఇద్దరు కిడ్స్ అని. సో అంత యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి కాబట్టి. యా ఎస్, మీ లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అయితే చెప్పారు. బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అయితే మాత్రం ఇందాక చెప్పినట్టు చాలా ఉంటాయి, చిన్న చిన్న మూమెంట్స్ కూడా నాకు బిగ్లా అని అనిపిస్తాయి. బట్ చెప్పాలి కనుక అంటే ఇలా నేను ఇలా మూవీస్ని అను పెళ్ళయి పిల్లలుండి కూడా మూవీస్లో సిగ్నిఫికెంట్ రోల్స్ చేస్తున్నాను కదా, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్. అంటే ఒకప్పుడు అనుకునేవాళ్ళు పెళ్ళైతే మూవీ రోల్స్ రావేమో, పిల్లలైతే అసలు కెరియర్ అయిపోయిందేమో అని. మీకు ఎప్పుడు పెళ్ళింది? నాకు 2009లో. అట్లా చెప్పద్దు, మాకు తెలియదు ఇంకా అడ్డట్టే ఉండాలే. అవసరం లేదండి, అదే చెప్తున్నాను. ఆ రోజులు పోయాయి, మనం పెళ్ళైంది దాచుకోకర్లే, పిల్లలు దాన్ని దాచుకోకర్లే, ఏజ్ గురించి దాచుకోకర్లే. సో ఆల్ లైక్ ఫిల్మ్ డైరెక్టర్స్ చూసేది ఏంటంటే సూట్ అయిందా లేదా క్యారెక్టర్కి అంతే. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. నేను అంటే అలా ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అవుతుంది అండ్ ఆ ట్రెండ్లో నేను కూడా ఒక పార్ట్ ఉన్నాను. నేను కూడా ఓకే లైక్ ఐ మీన్ ఎగ్జాంపుల్ టు సమ్ పీపుల్ అన్నది ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. వెరీ ఫ్రీక్ దేనికైనా ఉన్నారా? ఫ్రీక్గా దేనికైనా, ఫుడీ కానీ? ఓ ఐ యామ్ ఎ ఫుడీ, ఐ లవ్ ఫుడ్. అసలు నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ నాకు కొత్తవి ట్రై చేయడం అంటే ఇష్టం అనమాట. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇంతకుముందు నేను ట్రై చేయని ఐటమ్ ఏంటని చూసుకుని ట్రై చేస్తా అండ్ 90% ఆఫ్ ద టైమ్స్ అవి ఫ్లాప్ అవుతాయి. సో నా ఫ్రెండ్స్ అని నవ్వుతూ ఉంటారు, చూడవా కొత్తది ట్రై చేసావు అది ఫ్లాప్ అయిందని. బట్ లైక్ వాట్ ఇఫ్ ఇట్ ఈస్ గుడ్, బాగుంటే ఎలా అని, ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ అని. యా అదొకటి. అండ్ ఇంకా నాకు చూస్తే అన్నీ తినాలనిపిస్తుంది, లైక్ ఆర్డర్ 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 అని చెప్పేసి అన్ని తెప్పించుకుంటా. అసలు మిమ్మల్ని చూస్తే అలా ఎవ్వరు నమ్మడు తెలుసా? ఓకే నాతో పాటు ఎప్పుడైనా బయటికి రండి తెలుస్తుంది. కళ్ళు పెద్దవి, కడుపు చిన్నది అంట, కడుపు కూడా వచ్చి అంత చిన్నదేం కాదు. సో ఇట్స్ జస్ట్ నాకు వెరైటీ ఇష్టం అనమాట. ఒక ఎన్ని ప్లేస్కి వెళ్తే ఆర్డర్ చేస్తూనే ఉంటాను అండ్ తినలేక వదిలేస్తూ ఉంటాను, తిడుచుకుంటూనే ఉంటాను, బట్ మళ్ళీ అదే చేస్తూ ఉంటాను అనమాట.